వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలోని పలు కాలనీలలో గత 15 రోజుల నుండి వైరల్ జ్వరాలతో ప్రతి ఇంట్లో 3 లేక 4 బాధపడుతున్నారు. దీంతో దగ్గరలోని నూజివీడు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతూ 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేస్తున్న విషయం ఎన్ఎస్ఆర్ మీడియాకు తెలియడంతో వెంటనే చాట్రాయి హాస్పిటల్లోని డాక్టర్ వీరయ్య చౌదరిని సంప్రదించగా వెంటనే స్పందించి మెడికల్ క్యాంప్, దోమల నివారణకు మందులు, పిచికారీ, ఇంటింటికి హాస్పిటల్ సిబ్బంది తిరిగి సర్వే చేస్తున్నారు. 15 రోజుల పాటు గ్రామంలో ఈ క్యాంప్ నిర్వహిస్తామని వైద్యాధికారులు తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రజలు తాగే మంచినీరును శాంపిల్స్ తీసి విజయవాడ ల్యాబ్కు పంపించారు. అయ్యా ఎప్పుడు అంతే జ్వరం వచ్చిన అంతే ఏమైందా నీకు? మరి అసలు ఎందుకని ఊపినే కాలం నీరు పెడతావు? ఇయ్యాలని కాదు నేను అనేది. సైకిల్ వేసుకుని తిరిగితే 3 రోజులు కలిసింది నాకు. వచ్చేపు రాగాలకే 3 రోజులే 4 రోజులు ఒక రోజు వస్తుంది దాంట్లో వెనకాదు. వాళ్ళ బండి మీద తిరిగి తిరిగి డాములు పడతాయి. డాక్టర్ నేను పేడం పోవట్లేదు, నేను ఉంచుకున్నానా? మళ్ళీ ఇప్పుడు నిన్న పెద్ద బాగానే ఉండవు, అటు ఇటు సప్పదేసేసిండు. ఇవాళ పొద్దున్నే నిన్న సప్ప 4 మంది మోకులు చేయాలి సైజుల మీద ఈ పూటే. షుగర్ ఏం లేదండి. మరి అంతే అసలు కాదండి, ఇంకాడైనా అంతేనండి. ఏదైనా ఉందో లేదో ఆగు. ఇప్పుడు నర్సు గారు ఉన్నారు, 4 గంటలు పంపులు టాపులు పెట్టమంటే గైగాయలు ఆడుతున్నారు. అది సెక్రటరీ గారు తినిపించాం ఫోన్ చేసి, ఇది ఎట్లా అంటున్నారు అని ఆమా చెప్పింది, నేను చెప్పే అయిపోయింది పని సాయంత్రం నేను వస్తాను అని టాపులు అని మొత్తం గోతులు తెప్పించి అతను పిలిపించి టాపులు అని మొత్తం కలుషన్.